అయ్యన్న పాత్ర ఏం మాట్లాడుతున్నావు నీ ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారిని మంత్రుల్ని మమ్మల్ని మాట్లాడతావు అంటే నేను చేతగానాలి అనుకున్నావు మాకు లేదనుకున్నావు భాష సంస్కారహీనుల్లాగా వయసు పైడిపోయింది సిగ్గు లేదంటూ నీది ఒక జన్మ నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు మమ్మల్ని మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడతావా పాత్రకి సొట్ట పెట్టినట్టు సొట్ట పెట్టగలుగుతాం గుర్తుపెట్టుకో అయ్యన్న పాత్ర ఎక్కడంటే అక్కడ నీకు కొట్టావంటే సొట్ట బగిలిపోద్ది మాకు చేత కదా మళ్ళీ మాట్లాడిన తర్వాత నెక్స్ట్ రోజు ఏం మాట్లాడతావు మేమేమన్నాం ఇంగ్లీష్లో మై సన్నా మా చేత కదా మేము తిట్టలేమా లఫుట్ నా కొడక అని మేము తిట్టలేమా చేతగా నా కొడక అని మేము తిట్టలేమా మాకు భాష రాదా మాకు బూతులు రావా పుచ్చి బయలుపోద్ది నా కొడక అని మేము తిట్టలేమా మాకు రాదా భాష కానీ మాకు సంస్కారం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మాకు గొంతు గట్టిగా మాట్లాడమంటారు మాట్లాడతామే తప్ప మేము ఏ రోజు కూడా చెడ్డగా మాట్లాడలా ఈ భాషలు మాకు కూడా వచ్చు మేము కూడా తిట్టుకెళ్తాం లుచ్చా నా కొడక లఫుట్ నా కొడక అన్నీ కూడా మాకు వచ్చబ్బా మాకు రాలేక కాదు తిట్టలేక కాదు పది మంది వంద మంది ఉంటే మైకి పెట్టుకొని వయసు వచ్చింది 100 ఏళ్ళు వయసు వచ్చింది 60 పైన ఉన్నావో 70 దగ్గర ఉన్నావో మతి స్థిమితం కోల్పోయి వాళ్ళ చేత ఇష్టం వచ్చినట్టు మాట్లాడించి రచ్చగొట్టించి డైవర్షన్ చేయాలనుకుంటారా ఇంకోటి ఏదో మాట్లాడతారు మాటకు వస్తే రాజారెడ్డి గారి ఇది నడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏం నిజంగా మేము రాజా మేము కానీ నిజంగా ఫ్యాక్షన్ రాజకీయాలు నడిపితే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కన్నెర్ర చేస్తే మీరు ఉంటారా మీరు తిరుగుతారా నిజంగా కానీ మేము పోలీసులను అడ్డుపెట్టుకొని మేమేదో చెప్తున్నా కానీ చేస్తే మీరు ఉంటారా తిరగగలుగుతారా ఊరిన టీవీలు ఉన్నాయి సోషల్ మీడియా ఉన్నాయి అడ్డమైన కోతలు చిన్న బచ్చగడ మాట్లాడతాడు కావాలంటే మీడియా పెడితే అంతకన్నా ఎక్కువ కూడా మాట్లాడగలుగుతాం ఒక సోషల్ మీడియా ఫేస్బుక్లో పెడితే బచ్చగడి చేత మాట్లాడిస్తాం అవి కాదు కాబట్టి మాట్లాడేటప్పుడు నోటికొచ్చినట్టు వయసు అయింది ఒక్కొక్కసారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాకు కూడా నోరులు ఉన్నాయి మాకు చాలా ఉన్నాయి మేము కూడా మాట్లాడాల్సి వస్తుందని చెప్తా ఉన్నాం మాకు చేతగా కాదు ఈ భాష అంతా మాట్లాడేదానికి ఇలా కూడా మేము మాట్లాడగలుగుతామని చెప్తున్నా అయ్యన్న పాత్రకి పాత్రకి సొట్టబెట్టినట్టు పట్టగలుగుతాం మా ముఖ్యమంత్రి గారిని నీ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టుగానే మాట్లాడితే కాబట్టి తెలుసుకోమని చెప్తున్నాం సోషల్ మీడియా ఒకటి ఉందని మీడియా నాలుగు ఉన్నాయని చెప్పి తుర్రులాగా ప్రతి ఒక్కడు మాట్లాడటం కాదు దమ్ముంటే నామినేషన్ లేదు గతి లేదు సిగ్గు లేదు మళ్ళీ మాట్లాడతారు ఈరోజు కాబట్టి ఈరోజు వస్తున్న ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక మంచి పరిపాలన మీద 2 సంవత్సరాల ఒక మంచి పరిపాలన మీద వస్తున్న ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా 6 నెలల నుంచి కూడా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అన్నీ కూడా వ్యవస్థలు మేనేజ్ చేసుకుంటూ ఈరోజు జరుగుతున్న ఎన్నికలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తం అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ ఎందుకంటే ఇది పార్టీ గుర్తు మీద జరిగింది వైఎస్ఆర్ పంచాయతీ ఎన్నికలు కానీ అది పార్టీ గుర్తు లేదు కానీ ఈరోజు మున్సిపల్ ఎన్నికలు కానీ ఇది పార్టీ గుర్తు మీద జరిగింది కనీ విని ఎరిగిన రోజుల్లో ఈరోజు దాదాపు అన్ని జిల్లా పరిషత్ చైర్మన్లు కైవసం చేసుకుంటున్నాం ఆల్మోస్ట్ 90% ఎంపీపీలు కూడా పైన కూడా కైవసం చేసుకుంటున్నాం కార్పొరేషన్లో దాదాపు 98% మున్సిపల్ చైర్మన్లు కార్పొరేషన్ చేసుకున్నాం 12 కార్పొరేషన్లు కైవసం చేసుకున్నాం 100% ఎప్పుడూ లేని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పరిపాలన మీద వెళ్తా ఉన్నాం కాబట్టి ఈరోజు విద్వేషాలు రెచ్చగొట్టు మమ్మల్ని రెచ్చగొట్టు ఈరోజు మీరు రెచ్చగొట్టినా మీరు ఎన్ని రెచ్చిపోయినా సమయంతో ఈరోజు మా ముఖ్యమంత్రి గారి అందరం ఉన్నాం ఈరోజు నిజంగా మేము పోలీసులను అడ్డుపెట్టుకొని నిజంగా ఈరోజు కానీ మేము చేయగలిగితే మీరంటున్న ఫ్యాక్షన్ రాజకీయం మీరంటున్న రౌడీ రాజకీయం మీరంటున్న గూండా రాజకీయం కానీ మేము కానీ చేస్తే సిగ్గు దమ్మును కానీ అయ్యన్న పాత్ర కూడా మాట్లాడగలుగుతాడా ఇంకొకరు మాట్లాడగలుగుతారా ఇంకొకరు మాట్లాడగలుగుతారా అన్నాడా తీసి గోతిలో పాతేస్తున్న వాళ్ళు కానీ అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి విధానం కాదు కేవలం పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలని చెప్పి ఒక సమయంతో ఎన్ని మాట్లాడినా కూడా ఈరోజు ఒక దీంతో పోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు అచ్చం ఎవరు చెప్పారు అది అచ్చమా అయ్యా అచ్చం నీకు ఒకటి చెప్తున్నా మొన్న ఒక ఎన్నిక జరిగింది సరేలే లోకల్ బాడీ ఎన్నికలు పక్కన పెడదాం ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మీరు కొన్నిట్లో దమ్ము లేకుండా ధైర్యం లేకుండా పోటీ చేయకుండా పారిపోయి తోకం ముడిచి వెళ్ళిపోయి ఈరోజు మా మీద వేస్తున్నారనుకుందాం తిరుపతి ఎన్నిక జరిగింది దాంట్లో ఘోరంగా ఓడిపోయారు సరే ఈరోజు ప్రజల తీర్పు మీ విధంగా అంటున్నావు కదా అచ్చం ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు కూడా కదా
ఫస్ట్ ఒక పని చేద్దాం. ఈరోజు 23 గెలిచారు, 23లో నాకు తెలిసి ముగ్గురు నలుగురు మీ మీద విశ్వాసం కోల్పోయి పక్కన ఉన్నారు. నాకు తెలిసి 18 మంది ఉన్నట్టున్నారు. 18 మంది ఎందుకంటే మీరు కోరుకుంటున్నారు కాబట్టి. ప్రజల మాట ఉన్నారు, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం కోల్పోయారు, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని విశ్వసించలేదు. ఒక అడ్డమైన టీవీ ఛానల్, ఒక పనికిమాలిన టీవీ ఛానల్ లేనిపోని యదవరాతలు రాసే ఒక టీవీ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పడిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు ఇది పడిపోయింది అని చెప్పుకున్న ఆ టీవీ ఛానల్ చెప్తుంది కదా. సో ఫస్ట్ ఒక పని చేయండి, మీరు అంత బాగా కోరుకుంటున్నారంటే మీ తెలుగుదేశం పార్టీ నుంచి 19 మంది రాజీనామా చేయండి అబ్బా. ఫస్ట్ మీ 19 మంది గెలవండి. మీ మీద నమ్మకం ఉంది కదా, మీకు ప్రజలు మీకు ఓట్లేస్తారు, ప్రజలు మీ మీద ఉన్నారని నమ్మకం ఉంది కదా. ఆ 19 మంది ఉన్నారు, 18 మంది ఉన్నారు, 17 మంది ఉన్నారు, ఫస్ట్ మీరు రాజీనామా చేసి ఒక 6 నెలల లోపల ఎలక్షన్ పోదాం రండి. అలాగే 19 మంది మీరు గెలిపించుకోండి, గెలిపించుకొని మాతో ప్రజా తీర్పు ఉందని చెప్పుకునే దమ్ము, ధైర్యం, సిగ్గు, శరం నీకు ఉందా అచ్చమని అడుగుతా ఉన్నా. ఇది నా సవాల్, ఎందుకంటే నువ్వు వచ్చావు ఎన్నికలకు పోదామని. ఫస్ట్ నువ్వు అడుగుతున్నావు, ప్రజలు మీ వైపు ఉన్నారంటున్నావు, మీ యదవ టీవీ ఛానల్లో మీ వైపు ఉన్నారని చెప్తున్నారు. ఎస్, మీ వైపు ఉంటే మీ ఎమ్మెల్యేని రాజీనామా చేసి ఎన్నికలకు రమ్మనని మీ ఎంపీలని, మీ ఎమ్మెల్యేని అలాగే మొత్తం గెలిపించుకున్న తర్వాత అక్కడ చూసుకుందాం ప్రజలు మీ వైపు ఉన్నారా మా వైపు ఉన్నారా తేల్స్తాం. సింగిల్ డిజిట్కి దించి పొర నవ్వుతాం. ఇంతకన్నా అచ్చెన్నాయుడికి నేనేం చెప్పదలుచుకోలే. నీకు దమ్ము ఉంటే, నీకు ధైర్యం ఉంటే, ప్రజలు మీ వైపు ఉన్నారంటే, ప్రజలు మీతో ఉన్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వాసం కోల్పోయారని మీరు నమ్మితే, మీ అడ్డమైన ఛానల్లో ఒక పనికిమాలిన ఛానల్లో రాసే ఆ ఛానల్లో మా జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పడిపోయిందని అనుకుంటున్నా చెప్తున్నారు కదా, రాజీనామా చేసి రండి. ఇవాళ దగ్గర దగ్గర 11,500 కోట్లు కరెంటు బాధుడు, ప్రతి ఇంట్లో కూడా 1,000, 2,000, 3,000, 5,000, 10,000 ఇష్టారాజ్యంగా కరెంటు బిల్లు వేశారు. పెట్రోలు డీజిలు నీ ఇష్టం వచ్చినట్టు వ్యాట్ వేసావు, బాధుడే బాధుడు అన్నావు, ఇవాళ అదే పని చేస్తున్నావు. ఏది దేంట్లో చెప్పండి, రైతులు హ్యాపీగా ఉన్నారా? ధరల స్థిరీకరణ 3,000 కోట్లు ఏమైపోయినాయి? రైతులను ఉద్ధరించావు? ఇవాళ ఎక్కడన్నా దగ్గర దగ్గర 10 లక్షల ఎకరాల్లో ఇంతవరకు సాగవలా? రాష్ట్రంలో ఇరిగేషన్ రంగం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉందా? ఇరిగేషన్ మంత్రి అడ్రస్ ఉన్నాడా? వ్యవసాయ శాఖ మంత్రి సొల్లు కబుర్లు చెప్తాడు ఆయన డిపార్ట్మెంట్ తప్ప, పోలవరం గురించి మాట్లాడుతున్నాడు. మీకెందుకయ్యా పోలవరం? నిర్వాసితులను ఉద్ధరించారు, ఏడుస్తున్నారు అక్కడ కళ్ళమ నీళ్లు పెట్టుకొని. లక్షల మంది గిరిజనులు, ఆదివాసులు, వాళ్ళ ఉసురు ఈ ప్రభుత్వాన్ని తగులుతుంది. గుట్టలెక్కి కొండలెక్కి ఏడుస్తూ ఉన్నారు, గోదావరిలో మునుగుతూ ఉన్నారు నీళ్ళలో. ఏమన్నా పట్టించున్నాడా ముఖ్యమంత్రి? ఒకసారన్నా దమ్ము ధైర్యం ఉందా నీకు? ఆ ప్రాంతానికి వెళ్ళే ధైర్యం ఉందా నీకు? లోకేష్ బాబు, నేను 2 రోజులు తిరిగి వచ్చాం. దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి మాలాగా తిరగండి 2 రోజులు అక్కడ. బట్టలు ఉపదిస్తారు ఈ గవర్నమెంట్కి, బట్టలు ఉడిదిస్తారు ఈ గవర్నమెంట్కి. లక్షల మంది గిరిజనులు, ఆదివాసులను ముంచేసి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నాశనం చేసి, ప్రాజెక్టుల్ని బ్రష్ పట్టించి, రాయలసీమ మా నాయకులు అడిగారు నోరు తెచ్చారా అన్నా? ఉత్తరాంధ్ర మా నాయకులు అడిగారు నోరు తెచ్చారా? తప్పుడు కేసులు పెట్టి ఇక శనివారం వచ్చింది, శుక్రవారం వచ్చింది, రేపు ఆదివారం చెయ్యి పోలీసులు పంపించి, ఇళ్ళ మీదకి పంపించే, అరెస్ట్ చేసే, నీ అసమర్థతని, నీ అవినీతిని, నీ చేతకంతనాన్ని డైవర్ట్ చేయడానికే ఈ తప్పుడు కేసులు. తప్పుడు సెక్షన్లో ఫైబర్ నెట్ 4,000 కోట్ల ప్రాజెక్ట్ని 330 కోట్లకి పూర్తి చేయటం నేరమా? కేంద్ర సర్వీసుల్లో ఒక నిజాయితీపరుడు ఎండిగా ఇవాళ దగ్గర దగ్గర కనెక్షన్కు 350 రూపాయలు వసూలు చేసుకున్నావు జగన్ రెడ్డి. 1,00,000 రూపాయలు సంపాదించావు 28 నెలల్లో. నీ పత్రికల్లోనే 1,00,000 రూపాయలు యాడ్లు ఇచ్చావు. ఇవాళ ఇంత మంచి ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత తక్కువ టైంలో 4,000 కోట్ల ప్రాజెక్ట్ అనుకున్న ప్రాజెక్ట్ని 330 కోట్లకి
కార్యరూపంలో తీసుకొచ్చి 149 రూపాయలకి ఇంటర్నెట్ కనెక్షన్లో సౌకర్యాలు ఇస్తే సామాన్యుడికి ఇవాళ 350 రూపాయలు వసూలు చేసుకుంటా. నీ బొమ్మే, నీ ముఖమే, నీ ప్రభుత్వం, నీ నీ ఛానల్లే, ఇంకేం కనపడో వీటిల్లో. ఈ విధంగా లబ్ధి పొందుతా తప్పుడు కేసులు పెట్టి సిబిసిఐడిని అడ్డం పెట్టుకొని అరే 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 ఇంకెవడన్నా ఈ రాష్ట్రంలో వచ్చి పనిచేస్తాడా? ఐఏఎస్లు మాట్లాడాలి, ఐపీఎస్లు మాట్లాడాలి. ఈ సంఘాలన్నీ కూడా ఏదో ముఖ్యమంత్రి మెప్పు కోసమో మమ్మల్ని విమర్శించడం కాదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నుంచి రాష్ట్రానికి వచ్చి ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు రావాలి, ఈ రాష్ట్రం విభజించబడి 100,000 కోట్ల అప్పుల్లో ఉండి 16,000 కోట్లు లోటు బడ్జెట్లో ఉంటే రాష్ట్రాన్ని 5 ఏళ్ళు అభివృద్ధి సంక్షేమం 2 కళతో ఈ రాష్ట్రాన్ని పరిగెత్తిస్తే ఇవాళ జగన్ రెడ్డి అక్కడ పక్క రాష్ట్రంలో 50 ఫ్లోర్లు 100 ఫ్లోర్లతో బిల్డింగులు కడుతున్నారు, ఇక్కడ ఈ రాష్ట్రాన్ని సెల్లార్ -2లోకి తీసుకెళ్ళావు. గ్రౌండ్ ఫ్లోర్ సెల్లారు -2 వెళ్ళిపోయింది జగన్ రెడ్డి, నీ పుణ్యం అంట. ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసావు. రేపు భవిష్యత్తులో ఎవడన్నా ఈ రాష్ట్రంలో పనిచేయడానికి వస్తాడా? భవిష్యత్తులో ఎవడన్నా ఈ రాష్ట్రంలో వచ్చి ఒక ఇండస్ట్రీ పెడతాడా? మాంసం కొట్టిస్తానంటావు, బ్లాక్ టికెట్లు అమ్మిస్తానంటావు, ఏంది ఇయ్యా ప్రభుత్వం చేసే పనులు? చేపలు అమ్ముతాం, మాంసం అమ్ముతాం, సినిమా టికెట్లు అమ్ముతాం, ఇదా మీ ఉద్యోగం? కియా కారు పెట్టి ఇవాళ కియా కారు ఈ రాష్ట్రంలో తయారు చేయించి 200,000 కార్లు అమ్ముడిపోయాయి. ఇవాళ అనంతపురంలో వెనకబడ్డ ప్రాంతంలో తయారైన కారు దేశ విదేశాల్లో ఆంధ్రప్రదేశ్ అనంతపురం అని చెప్తూ ఉంది. నువ్వేం చేస్తున్నావు? మాంసం కొట్టులో ఇంజనీర్లు మాంసం కొట్టాలా? బ్లాక్ టికెట్లు అమ్మాలా? ఇదా నువ్వు పిల్లలతో చదివించేది? ఇదా నువ్వు 220,000 ఉద్యోగాలు ఇస్తావు? ఇయ్యా ఉద్యోగాలు 5 మినిట్ సాంబశివరావు ఏం పాపం చేశాడని ఇవాడ అరెస్ట్ చేసి జైల్లో పెట్టావు? చేయి సోమవారం నాడు హరిప్రసాదం చేస్తావు. నీ అసమర్థత అవినీతి కప్పించుకోవడానికి 11 మంది మీద ఎఫ్ఐఆర్ కట్టావు. వారానికి ఒకటి చేయి. ఇంక నీ మిగిలింది ఇదే కదా ఉద్యోగం, దోచుకో దాచుకో.